हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक प्रो यूट्यूब चैनल। फ्रेंड्स, मेरे गन को मोबाइल यूज चेस्तुन्नट्लयिते मी मोबाइल कूडा वाट्सएप अयिते कंपलसरी गा उंडे उंटुंदी। ई वाट्सएप की संबंधी थ्री हिडन सेटिंग्स अयिते ई वीडियो नेनु मीकु चेप्तानु। ई थ्री सेटिंग्स लो ओक सेटिंग द्वारा मी वाट्सएप की संबंधी चाट्स नि वेरे एदैना पर्सन चदुवुतुन्नाडा, मी वाट्सएप की संबंधी डाटा वेरे ओक पर्सन दग्गरिकि वेल्तुंदा अनि कूडा मीरु तेलुसुकोवच्चु अन्नमाट। सो वाट्सएप अनेदि प्रति ओक्करि मोबाइल लो उंटुंदी काबट्टि इप्पुडु नेनु चेप्पबोये ई थ्री सेटिंग्स कूडा प्रति ओक्करिकि इन्फॉर्मेटिव गा अयिते उंडबोतुन्नायि। सो कंपलसरी गा वीडियो स्किप चेयकुंडा एंड वरकु चूडंडि। सो वाट्सएप की संबंधी ई थ्री हिडन सेटिंग्स ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయబోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి వాట్సాప్ కి సంబంధించిన ఆ త్రీ సెట్టింగ్స్ ఏంటనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో మనం నార్మల్ గా డైలీ ఎవరితో అయినా సరే చాట్స్ అయితే చేస్తూ ఉంటాం, ఫోటోస్ వీడియోస్ అయితే షేర్ చేసుకుంటూ ఉంటాం కదా. సో అటువంటి టైంలో ఏదైనా ఒక పర్సన్ కి మీరు ఏదైనా ఫోటోస్ కానీ వీడియోస్ కానీ పంపించినట్లయితే ఆ ఫోటోస్ వీడియోస్ అనేవి మనకు మన మొబైల్ యొక్క గ్యాలరీలో కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మీరు కావాలనుకుంటే ఆ ఫోటోస్ వీడియోస్ గ్యాలరీలో కనిపించకుండా హైడ్ చేసుకోవచ్చు, అవి కేవలం మీకు మాత్రమే వాట్సాప్ ఫోల్డర్ లో కనిపించేలా మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. దానికోసం ఇక్కడ సింపుల్ ఒక చాట్ అయితే నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు చాట్ ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ ఆ పర్సన్ నేమ్ ఉంటుంది కదా, నేమ్ పైన ప్రెస్ చేయండి. తర్వాత మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు వాళ్ళతో ఏం ఫోటోస్ పంపించారు, ఏం వీడియోస్ పంపించారు, ప్రతి ఒక్కటి డాక్స్ అనేవి ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ షో అవుతూ ఉంటుంది అనమాట మీడియా ఫోల్డర్ లో. సో ఇవి మీకు మీ మొబైల్ ఒక గ్యాలరీలో కనిపించకూడదు అనుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు, మీడియా విజిబిలిటీ నేను ఇక్కడ ఆఫ్ చేసి పెట్టుకున్నాను. మీ వాట్సాప్ లో కనుక ఇది ఆన్ లో ఉన్నట్టయితే మీ వాట్సాప్ కి వచ్చే ప్రతి ఒక్క ఫోటో వీడియో ఆటోమేటిక్ గా మీ గ్యాలరీలోకి వెళ్తూ ఉంటుంది. వేరే ఏ పర్సన్ అయినా సరే వాటిని చూడాలి అనుకుంటే మీ గ్యాలరీ ద్వారానే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి మీరు దాన్ని ఆఫ్ చేసి పెట్టుకున్నట్టయితే అది ఎవరికి కనిపించకుండా కేవలం మీకు వాట్సాప్ ఫోల్డర్ లోనే చూడడానికి కనిపిస్తుంది. సో కంపల్సరీగా మీరు సెట్టింగ్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అలాగే ఇప్పుడు మాట్లాడుకోబోయే మన సెకండ్ సెట్టింగ్ ద్వారా మీ వాట్సాప్ డేటా ఎవరైనా థర్డ్ పర్సన్ చేతిలోకి వెళ్తుందా, అలాగే మీ వాట్సాప్ చాట్స్ అనేవి వేరే ఎవరైనా మీకు తెలియకుండా చదువుతున్నారా అనే దాని గురించి మీరు తెలుసుకోవచ్చు అనమాట. దానికోసం ఇక్కడ సింపుల్ గా త్రీ డాట్స్ పైన ప్రెస్ చేయండి, సెట్టింగ్స్ లోకి వచ్చేయండి. వచ్చేసినట్టయితే ఇక్కడ మీకు చాట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన మీరు విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీరు కిందికి వచ్చేసినట్టయితే చాట్ బ్యాకప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. దానిపైన మీరు విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాకప్ గూగుల్ డ్రైవ్ అని చెప్పేసి ఉంది. దీన్ని నార్మల్ గా మీరు ఎప్పుడైనా సరే సెట్ చేసుకోవచ్చు, కొంతమంది డైలీ పెట్టుకుంటారు, కొంతమంది వీక్లీ పెట్టుకుంటారు, మీకు నచ్చినట్టుగా మీరు సెట్ చేసుకోవచ్చు. కాకపోతే మీ వాట్సాప్ కి సంబంధించిన డేటా మీ దగ్గర ఉందా, మీకు తెలియకుండా ఎవరైనా థర్డ్ పర్సన్ యూజ్ చేసుకుంటున్నారా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ గూగుల్ అకౌంట్ అని చెప్పేసి ఉంది కదా, ఇది వచ్చేసి మీ మెయిల్ ఐడి ఉందా లేకపోతే వేరే ఎవరి మెయిల్ ఐడి అని ఉందా మీరు అక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ మీది కాకుండా వేరే ఎవరిదైనా మెయిల్ ఐడి కనుక ఇక్కడ ఉన్నట్టయితే మీ వాట్సాప్ కి సంబంధించిన చాట్ హిస్టరీ మొత్తం ఆ మెయిల్ ఐడికి అది బ్యాకప్ లాగా వెళ్తూ ఉందన్నమాట. సో దీన్ని బట్టి మీ వాట్సాప్ చాట్స్ అన్ని ఆ పర్సన్ చదువుతున్నాడని చెప్పేసి మీరు అర్థం చేసుకోవచ్చు. సో కంపల్సరిగా ఇక్కడికి వచ్చేసి చెక్ చేసుకోండి, ఇక్కడ మీ మెయిల్ ఐడి ఉందా వేరే ఎవరిదైనా ఉందో కంపల్సరిగా చూసుకోండి ఫ్రెండ్స్. అలా ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. థర్డ్ సెట్టింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అదేంటంటే మీరు ఇక్కడ వాట్సాప్ ని ఓపెన్ చేసినట్టయితే మనం ఓపెన్ చేసినట్టయితే నార్మల్ గా మన చాట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి, కానీ మన మొబైల్ ఎవరైనా తీసుకున్నప్పుడు మన వాట్సాప్ ని ఎవరైనా ఓపెన్ చేసినట్టయితే వాళ్ళకి కూడా మన చాట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి కదా. మీరు కావాలనుకుంటే మీ వాట్సాప్ చాట్స్ అన్ని ఎవరికి కనిపించకుండా మీరు హైడ్ చేసేయచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇన్ని చాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి చాట్స్ అనేది నేను ఇప్పుడు మాయం చేస్తాను. దానికోసం నార్మల్ గా మన వాట్సాప్ లో ఒక చిన్న సెట్టింగ్ ఉంటుంది, ఇక్కడ సింపుల్ త్రీ డాట్స్ పైన ప్రెస్ చేయండి, సెట్టింగ్స్ లోకి వచ్చేయండి. ఇక్కడ మీకు మళ్ళీ చాట్స్ లోకి అయితే మనం వెళ్ళాలి. ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేసినట్టయితే చాట్ హిస్టరీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఆర్కైవ్ ఆల్ చాట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మీరు సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేశారనుకోండి, ఇప్పుడు మనకు వాట్సాప్ హోమ్ పేజ్ లో కనిపించిన అన్ని చాట్స్ అన్ని ఇక్కడ ఆర్కైవ్ అయితే అయిపోతాయి, మనకు హోమ్ స్క్రీన్ లో ఎటువంటి చాట్స్ అయితే కనిపించాయి అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్కైవ్ అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి నేను సింపుల్ బ్యాక్ వచ్చేస్తున్నాను. హోమ్ లోకి అయితే వెళ్దాం, మనకు ఒక చాట్ కూడా ఇక్కడ కనిపించదు, ఎందుకంటే మనం అన్ని చాట్స్ ని ఆర్కైవ్ చేసేసాం. ఎవరైనా సరే మన వాట్సాప్ ని లేదా మన మొబైల్ తీసుకుని అందులో వాట్సాప్ ని ఓపెన్ చేసినట్టయితే వాళ్ళకు ఎటువంటి చాట్స్ అయితే కనిపించావు అనమాట. సో తర్వాత మీ మొబైల్ ని మీరు తీసుకున్నప్పుడు వాటిని మళ్ళీ అన్ ఆర్కైవ్ కనుక చేసినట్టయితే ఆ చాట్స్ అన్ని మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేస్తాయి. దానికోసం ఇక్కడ మళ్ళీ నేను త్రీ డాట్స్ పైన ప్రెస్ చేస్తున్నాను, సెట్టింగ్స్ లోకి వచ్చేస్తున్నాను. చాట్స్ లోకి వచ్చేసి ఇక్కడ చాట్ హిస్టరీలో కనుక వచ్చేసినట్టయితే ఇక్కడ అన్ ఆర్కైవ్ ఆల్ చాట్స్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన ప్రెస్ చేసి ఓకే పైన ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మనకి ఇంతకుముందుకు నార్మల్గా హోమ్ పేజ్లో చాట్స్ ఏ విధంగా ఉండేనో ఆ చాట్స్ అన్ని మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేస్తాయి. ఈ విధంగా చూసారు కదా, ఈ సెట్టింగ్ అయితే మీకు ఇంతకుముందు తెలిసి ఉండకపోతుండొచ్చు, ఇప్పుడే కొత్త తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పిన ఈ త్రీ సెట్టింగ్స్లో ఏదైనా ఒక కొత్త సెట్టింగ్ మీరు ఇప్పుడు తెలుసుకున్నట్టయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోఅప్లో అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.